లోకల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి 125వ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. కొత్తపల్లిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్థానిక పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కవాతు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న కవాతు. ఘనంగా దుర్గమ్మ గది వద్ద వీరభద్రుని వార్షిక సంబరం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అద్దెపల్లి సత్యనారాయణమూర్తి 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్దెపల్లి సత్యనారాయణమూర్తి ఏఎస్ఎన్ఎం కాలేజీలోని ఏర్పాటైన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర, అధిక సంఖ్యలోని యువత యువకులు పాల్గొన్నారు. పలు సంస్కృతి కార్యక్రమాలు, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు చేతుల మీదుగా వికలాంగులకు 3 చక్రాల సైకిల్ని పంపిణీ చేశారు. శుక్రాంబర విష్ణు శశివరణం చేసి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు శ్రీ సద్గురవే రంగరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్థానిక పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కవాతును నిర్వహించారు. రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతలను పరిరక్షణలో భాగంగా ఈ కవాతును ప్రాధాన్యతను ఏర్పడింది. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కవాతు ప్రారంభమై మెయిన్ రోడ్డు మీదుగా కమ్మిరెడ్డిపాలెం, మారుతి సెంటర్, పల్వెల వంతెన వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలోని కొత్తపేట డిఎస్పి కేవీ రమణ, రూరల్ సిఐ రామ్కుమార్, ఎస్ఐలు శ్రీకాంత్, జ్వాలాసాగర్, శశాంక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్గమ్మ గది వద్ద వీరభద్రుని వార్షిక సంబరం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కరప మండలం కరువలి గ్రామంలోని దుర్గాదేవి ఉపాసనకులు దుర్గమ్మ గది వద్ద వీరభద్రుని వార్షిక సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కడప మండలం కొరుపల్లి గ్రామంలోని దుర్గాదేవి ఉపాసకురాలు నందిదుర్గ ఆధ్వర్యంలోని ఉదయాన్నే వీరభద్రునికి భక్తులు కాల్వ స్నానం చేయించి మరలా రాత్రికి మేళతాళాలతో, విద్యుత్ దీపాలంకారాలతోని, వీర ముసలుల నృత్యాలతోని, గర్గ నృత్యాలతోని చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు విభూతి పలు శిరస్సును ధరించి గ్రామ నలువీధుల్లోని వీరభద్రుడు కొలువు తీరిన రథం ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 14న వస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీ విష్ణు కాలేజీకి పవన్ కళ్యాణ్ వస్తున్నారు.
శ్రీకృష్ణు కాలేజీ నుంచి రోడ్డు మార్గాన ఆనంద ఫంక్షన్ హాల్కు చేరుకుని ఆనంద ఫంక్షన్ హాల్లోని జనసేన టీడీపీ ముఖ్య నాయకులు, వివిధ సంఘాలకు చెందిన వారితోనూ, నరసాపురంలోనూ 2-3 నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా జనసేన టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్లో మంగళగిరికి బయలుదేరతారని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన అధిన అయ్యేటటువంటి పవన్ కళ్యాణ్ గారు బీహార్ రావటం జరుగుతుంది. అందులో భాగంగా రేపు పొద్దున్నే సుమారు 8:30 నా షాపర్లో హెలికాప్టర్లు ఇక్కడికి ల్యాండ్ అవుతారు విజయవాడ నుంచి. అయిన తర్వాత స్ట్రైట్ అవే మన ఆనంద ఫంక్షన్ హాల్లో చిన్న కళ్యాణ్ మండపంలో గ్రూప్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి. బీహార్ నియోజకవర్గం నుంచి సుమారు 40 మందిని, అలాగే టీడీపీ నుంచి కొంతమందిని కలుస్తూ, అలాగే నియోజకవర్గ పెద్దల్ని, అదేవిధంగా మన నర్సపూర్ పార్లమెంట్లో 2-3 నియోజకవర్గాలని ఇక్కడ కలుస్తారు. కలిసి రేపు సాయంత్రం 4 గంటలకి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా రేపు నుంచి ఒక ఈ నియోజకవర్గాలన్నింటినీ కూడా ఇంటరాక్ట్ చేసుకుంటూ, అదేవిధంగా వీలైనంత వరకు నాయకుల్ని కలిసి దశ నిర్దేశం, రేపు పొద్దున్న తెలుగుదేశం, జనసేన రెండు కలిసి ఎలా వెళ్ళాలి, రానున్న రోజుల్లో మన ఎలక్షన్ ఏం చేయాలనే దాని మీద సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు వచ్చి ఇక్కడ నుంచి మొదలు పెడతాం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం అగ్రహారం ప్రధాన రహదారి ప్రక్కన శ్రీ ఉషాఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా సురవరపు కృష్ణార్జునరావు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులచే కలశ స్థాపన కార్యక్రమంతో పాటుగా స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని పూజలను నిర్వహించారు. పూజ కార్యక్రమం అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద విత్తనంలోని వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ జరిగేటటువంటి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని సూర్యనారాయణ స్వామివారికి, అలాగే మహాగణపతి స్వామివారికి జరిగేటటువంటి ఈ పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా తిలకించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా, అలాగే ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మహారాజశ్రీ సూరవరపు కృష్ణార్జునరావు గారి దంపతులు, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారు సతీ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శుభం. తెలగ కులస్త్రను ఓసీ కేటగిరీ నుంచి బీసీ కేటగిరీకి మార్చాలని కోరుతూ తెలగ సంఘ నాయకులు పల్లంట్ల వెంకట్రావు చేపట్టిన పాదయాత్ర విజయనగరానికి చేరుకుంది. గత నెల ఇచ్చాపురం నుంచి ప్రారంభించిన ఈ పాదయాత్రకు విజయనగరంలో తెలగ కులస్తులు విశేష స్వాగతం పలికారు. పట్టణంలోని కోట వద్ద భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పల్లంట్ల వెంకట్రావు మాట్లాడుతూ, తెలగ కులస్త్రను బీసీ కేటగిరీలోకి మార్చాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదని, అందుకే తెలగ కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి మా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలగ కులస్తుల ఆత్మగౌరవ యాత్రను చేపట్టానని తెలిపారు. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న తెలగ కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని కోరారు. పల్లంట్ల వెంకటరామారావు పివిఆర్ ఈరోజు ఉత్తరాంధ్రలో తెలకులం సంబంధించి 10 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఓటు బ్యాంక్ అని చూస్తుంది తప్ప కానీ మా యొక్క హక్కులను నెరవేర్చే విధంగా ఇప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. అందువలన మా యొక్క విద్యార్థులు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. 195 మార్కులు వచ్చిన సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు దొరక్క, ఎంత టాలెంట్ ఉన్నా సరే ఉద్యోగం రాక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల వల్ల తల్లుల కడుపు కోత మరి దారుణంగా ఉంది. అందువలన మేము రోడ్డు ఎక్కవలసి వచ్చింది. ఈరోజు గత నెల 28న ఇచ్చాపురం నుంచి సుమారు 10,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని, పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ పాదయాత్ర కార్యక్రమానికి తెలగ జాతి ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేసి మొదలెట్టడం జరిగింది. ప్రతి ఒక్క తెలగాళ్ళు కూడా, జాతీయుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఇక్కడ 10 లక్షల మంది ఉంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిన వాళ్ళు సుమారు 30 లక్షల మంది ఉంటారు. అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. కావున ఈ యొక్క యాత్ర ఈరోజు 16వ రోజు, అందువలన ఈ యాత్ర పాయకరపేట వరకు కూడా చేరుకుంటుంది. త్వరలో శ్రీకాకుళం జిల్లాను పూర్తి చేసుకొని విజయనగరం జిల్లాలో అడుగుపెట్టి సిటీకి రావడం జరిగింది. ఇకపోతే రాబోయే రోజుల్లో ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మా యొక్క బీసీ రిజర్వేషన్ని తమ యొక్క మేనిఫెస్టోలో పొందపరచవలసిందిగా సవ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు 1962 వరకు కూడా బీసీ రిజర్వేషన్ ఉండేది. ఆ తర్వాత మమ్మల్ని బీసీ తీసేసి ఓసీలు వేశారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. అందువలన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. ఎటువంటి భేషజాలకు తావకుండా మా యొక్క యాత్ర జరుగుతుంది శాంతియుతంగానే. అలాగే మీరు కూడా కంపల్సరీ స్పందించాలి. రాజకీయ పార్టీల అధిష్టాన నాయకులు కూడా దీనికి స్పందించాలి, సమాధానం చెప్పాలి, మేనిఫెస్టోని పెడతారు. దేశంలోని ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రామచంద్రపురం డిఎస్పీ డి రామకృష్ణ అన్నారు. రామచంద్రం పట్టణంలోని 99 బి అండ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్ కేంద్ర బలగాలు సివిల్ పోలీసులు సంయుక్తంగా పోలీస్ కవాతును నిర్వహించాయి. పట్టణ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు ఈ కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రామకృష్ణ మాట్లాడారు. ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న భరోసా ఇచ్చేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో ఈ మార్చ్ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ ధరరాజు, ఎస్ఐ సురేష్, గంగవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ జానీ పాషా, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రపురం 99 रैपिड एक्शन फोर्स की एक प्लाटून जो अपने लोकल एरिया में फ्लैग मार्च कराने जा रही है, जिसका प्रमुख उद्देश्य है कि स्थानीय लोगों के दिल में पुलिस के प्रति भय को दूर करना और शांति और अमन व्यवस्था करने के लिए फ्लैग मार्च कराया जा रहा है. और इस फ्लैग मार्च में हम लोग సికింద్రాబాద్ 99 RF హై ఆపే బాత్ బా దేతా హూ రైపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏ ట్రైన్ ఫోర్స్ హై విశేషకర దంగా యా దంగా లైక్ సిచ్యువేషన్ హై ఇకే జానా జాతా హై దేశకే కిసీ కొనే మే జాకర అమన్ ఔర్ శాంతి స్థాపిత కర్తీ హై. ధన్యవాద్. ఎక్కువ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ అనగానే దీనికంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషను స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఒక పర్యవేక్షణలో చాలా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి శాంతి భద్రలకి అతి ముఖ్యమైన పాత్ర ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఓటర్లని చైతన్యపరచడం అలాగే ప్రతి వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు హక్కుని రేపు వచ్చే ఎలక్షన్ అప్పుడు వాళ్ళు చాలా స్వేచ్ఛాయుతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళంతా కూడా అలాగే మన లా అండ్ ఆర్డర్ శాంతి భద్రలు ఇద్దరం కూడా సంయుక్తంగా ఇక్కడ మన రామచంద్రాపురం సబ్ డివిజన్కి సంబంధించిన ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని చాలా నిస్వార్థంగా చాలా ఎటువంటి ఒడిదుడుకులకు కానీ ఎక్కడ ప్రెషర్స్ కానీ లేకుండా వాళ్ళు ఓటు హక్కు ఉపయోగించుకుంటా కానీ చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ అందరినీ కూడా గుర్తించాలని చెప్పి ఈ యొక్క ర్యాలీని. గౌరి కంచరపాలెం శ్రీ గ్రామాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గౌరి సేవా సంఘం పెద్దలతో కలిసి వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు ఆమె సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ శ్రీమతి పిల్ల రమాకుమారి మరియు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పార్లమెంటు పరిశీలకులు మల్లా విజయప్రసాద్తో కలిసి ఎం కన్వెన్షన్ హాల్లోని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరం సంఘటితంగా ఉన్నప్పుడే సామాజిక బలం చేకూరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధా శివాజీ, 56వ వార్డు వైఎస్ఆర్సిపి, 55వ వార్డు కార్పొరేటర్ శశికళ, గౌరీ కార్పొరేషన్ డైరెక్టర్ కొనతల నరసింహారావు, అధ్యక్షులు ఓడారి శ్రీను, 92వ వార్డు అధ్యక్షుడు గొర్ల అప్పలస్వామి నాయుడు, దొడ్డి కిరణ్, వేగి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందులు నాగరాజు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు పలు వార్డుల్లో పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. సుడిగాలి పర్యటనలో భాగంగా 34వ వార్డు లక్ష్మీదేవిపేటలోని నవవధువు వధువు పి అల్మాజీకి బంగారు తాలిబొట్టు, పట్టుబట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే దైవంగా భావిస్తూ ప్రజలకు మంచి చేస్తున్నట్లుగా వెల్లడించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలోని 34వ వార్డు అధ్యక్షుడు నీలం రాజు, వాసుపల్లి నరేష్, ప్రసాద్, హరీష్, సతీష్, అజయ్, సతీష్, బద్రి, రాజేష్, రమణ, దేవి, లలిత, హేమ, కుమారి, దక్షిణ నియోజకవర్గ యువ నాయకులు కందుల కిదార్, కేదార్నాథ్, బద్రీనాథ్, జన సైనికులు, వీర మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుండాల యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం భారత ప్రభుత్వం ఆదేశానుసారం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా పెండింగ్లో ఉన్న రోడ్ ట్యాక్సులను చెల్లించాలని ఆర్డీఏ యాదాద్రి భువనగిరి జిల్లా అధికారి గండా రవీందర్ కోరారు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న యువకులు ప్రమాదాల్లో ఎక్కువగా మరణిస్తున్నారని, రోడ్డు నిబంధనలు పాటించే ప్రతి ఒక్కరూ లైసెన్సు కలిగి ఉండాలని, 2-వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలు వాహనం నడిపినట్లయితే వాహనదారునిపైన మరియు డ్రైవింగ్ చేస్తున్న పిల్లవాడిపైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. భారత ప్రభుత్వం అనుసరించి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు భద్రతా రోడ్డు మాసోత్సవం జరుగుతున్నది. ఈ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మేము ఆర్టీఏ తరఫున ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశ ప్రకారము డిటిఓ యాదాద్రి కొలనుపాక గ్రామంలో ఈ నెల 21, 22, 23 తేదీల్లోని జరుగు సమ్మక్క సారలమ్మ జాతరకు ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారిని మరియు భువనగిరి శాసనసభ్యులు శ్రీ కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అభ్యర్థులు ఈర్సారావు, యాదగిరి గౌడ్ గారిని కలిసి కొలనుపాక మేడారం జాతరకు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఎన్ఎస్ఏ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ దండంగి శేషాద్రి నాయుడు, శ్రీధరాచారి, అమృతం బాలరాజు, వినయ్, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దిపేట నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని వెంటనే రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లు విడుదల చేసి కుంటలు చెరువుల్లోని నీటిను నింపకపోతే రైతులకు ఆత్మహత్యే దిక్కు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు గంగాపూర్ చిన్నకోడూరు గ్రామ రైతులు. గురుకుల టీచర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్లో పెద్ద ఎత్తున గురుకుల టీచర్లు ఆందోళన చేశారు. తమకు ప్రమోషన్లు ఇవ్వాలని, బదిలీలు చేయాలని, మా సమస్యలు పరిష్కరించేదాకా ఇక్కడి నుంచి వెళ్లేది లేదని వందలాది మంది ఆందోళన చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా పోలవరం పాపికొండల అభయారణ్యం పరిధి గోదావరిలోని ఇతర ప్రాంత మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ స్థానిక మత్స్యకారుల ఉపాధి పొగుడుతున్నారు అంటూ మంగళవారం పోలవరం అటవీశాఖ క్షేత్రాధికారి ఎన్ దావీదురాజుకు మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానంతరం ప్రాజెక్టు దిగువన నదిలోని చేపల సంతతి తగ్గడం పట్ల తాము ఉపాధి కోల్పోయామని, ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన తూటిగుంట, కొండకోట్ర,
కొత్తూరు, చీడూరు, టేకూరు నిర్వసిత గ్రామంలో ఉన్న మత్స్యకారులంతా ఉపాధి కోల్పోవడం వలన అధికారులు తమకు ప్రాజెక్టు ఎగువన చేపల వేటకు అనుమతులనిచ్చారని చెప్పారు. ఇటీవల రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల నుంచి కొంతమంది మత్స్యకారులు 100 ఫుట్లతో ప్రాజెక్టు ఎగువ నేషనల్ పార్కు ప్రాంతాలకు వెళ్లి మత్స్యశాఖ నిబంధనలకు నేషనల్ పార్కు అటవీ చట్టం 2008 విరుద్ధంగా పాపికొండల జాతీయ పార్కు పదిలోకి వెళ్లి అక్కడే మకాం వేసి చైర్మన్ అవిని అప్పుడే పుట్టిన చేపలను సైతం పట్టి చిన్న కన్నాలు గల వలలోని చిన్న చిన్న చేపలను సైతం పట్టి అక్కడే ఎండబెట్టి భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు లారీలో ఎగుమతి చేస్తున్నారని, దీనివల్ల మత్స్య సంపద తగ్గి తమ ఉపాధిని కోల్పోతున్నామని తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దానికైనా అబ్జెక్షన్ ఉంటే మీరు రిటర్న్ గా రాయండి, మేము పోరాటం చేస్తాం. ఇక్కడ నిర్వాసితులను ఆపడానికి మాత్రం అంటే అవతల కూడా నిర్వాసితులు ఉండొచ్చు, వాళ్ళు కూడా నిర్వాసితులు అందరూ ఏటాడతారు. ఎంతవరకు వెళ్ళినా ఈ సమస్యని ఫైట్ చేస్తాక మేము కూడా ముందే ఉంటామండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ అక్కడ నాయకులతో మాట్లాడేస్తున్న వాళ్ళు బోట్లు దింపేసి ఇప్పుడు దాకా మాకు తెలియదు నిజంగానే. అలాంటి తెలిసే పరిస్థితుల్లో కళ్ళు మూసుకుని ఉన్నట్టే మేము కూడా వీళ్ళు మాకు తెలియజేయలేదు. ఈ విషయం వరకు ఎంతవరకైనా కోర్టులకైనా కానీ అవసరం సీఎం గారి దాకా కూడా వెళ్తారు. ఎందుకంటే ప్రాజెక్టు పేరు చెప్పి పోలవరమే కాదు 75 గ్రామాలను నాశనం అయ్యి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.